తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనలోనికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుదాము. పరిశుద్ధుడ మహోన్నతుడ దయగల మా తండ్రి, మీ ఘనమైన మీ శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా దేవ, గడిచిన కాలమంతటిలో మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మలను కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఈరోజు మట్టుకు కూడా మీ యొక్క కృపలో మమ్మలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు, మీకు వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ, సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, మీ ప్రశస్తమైనటువంటి నామములో ఈ సమయమున ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము పాల్గొనబోతూ ఉండగా పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్యము ద్వారాను మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితమును ఒకవైపు బలపరుచుకున్నటకు మరి ఒకవైపు మా కుటుంబాన్ని మేము కట్టుకున్నటకు నీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 161వ కీర్తన, వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. 161వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరుచుదము. పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి
బైబిల్ పాఠము పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 9:23-26 గల పరిశుద్ధ మాటలు చదువగా విందము. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లనగ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటను వ్యాపించును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో ముఖ్యముగా వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ బంధువులారా, స్నేహితులారా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ 6 రాతి బాణలను గురించి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఉంచబడినటువంటి ఈ 6 రాతి బాణల విషయమై మనము వాక్య ధ్యానమును జరిగిస్తూ ఉండగా దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నటువంటి కృపను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై మిమ్ములను ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. 6 భయంకరమైనటువంటి పాపములు మనలను విడదీసేటటువంటివి, అపవిత్రపరిచేటటువంటివి, పాలెము వెలుపలకు మనల్ని నెట్టివేసేటటువంటివి, అంటరానితనముగా తీర్చిదిద్దేటటువంటివి, సామాజిక దూరము పాటించేటటువంటి ఆలోచనలతో కలిగినటువంటి ఈ యొక్క అపవిత్ర కార్యములు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని అణచివేసేటటువంటి ధోరణితో ఉన్నటువంటి ఈ పద్ధతులను శుద్ధీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ 6 శుద్ధీకరణ ఆచార ప్రకారం ఉంచబడినటువంటి 6 రాతిబాణలకు మరి ఒక నూతన నిర్వచనాన్ని వారు ఇచ్చినట్లుగా మనము వాక్య ధ్యానము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మొదటిది, కుష్ఠరోగులను ముట్టేటటువంటి వారు అపవిత్రులు అవుతారు, కానీ యేసయ్య ముట్టి చూపించిండు, వారికి సేవ చేసినారు. 2వది, శవములను ముట్టుట ద్వారా మనము అపవిత్రులముగా అవుతాము అనేది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ, ధర్మశాస్త్రము మనకు చేసేటటువంటి బోధ. కానీ ఆ పద్ధతిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాసినట్లుగా నిన్నటి వాక్య ధ్యానములో నేను మీకు జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండము 19:11 దాదాపు 16 వరకు, శవమును తాకిన వారు అపవిత్రులు అవుతారు, ఏ శవమైతే ఏ గృహములోనైతే ఏ డేరాలోనైతే ఉంచబడుతుందో అక్కడికి వెళ్ళిన వారు అపవిత్రులు అవుతారు, అక్కడ ఉన్న వస్తువులు కూడా అపవిత్రమవుతాయి. 16 పొలములో ఒకవేళ నీవు తిరిగినను అది అపవిత్రమవుతూ ఉంది, పాప పరిహార జలములతోని నీవు తిరిగి నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి అనేది నిన్నటి దినమున కొన్ని విషయాలు నేను మీతో కూడా కలిసి దేవుని కృపను బట్టి ధ్యానించగలిగినాను. అంత మాత్రమే కాకుండా లేవియా కాండము 21:10-11
మనము గమనించినాము అభిషేకింపబడినటువంటి దైవజనులు యాజక వస్త్రములను ధరించుకునేటటువంటి వారు చివరకు తన సొంత తండ్రి శవమునైనను తల్లి శవమునైనను కూడా త్రాకవద్దు. ఇది ధర్మశాస్త్రము మనకు బోధిస్తూ ఉన్నటువంటి విషయాలు. మీ తల్లిదండ్రుల డెడ్ బాడీని మీరు తాకవద్దు అనేటటువంటిది. ఇలాంటి పద్ధతులు ఇలాంటి ఆచారాలతో నియమ నిబంధనలతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు సద్దుకయ్యులు ప్రతి క్షణము కూడా యేసు మీద కన్ను వేసి పెట్టినారు. యేసయ్యను గమనిస్తున్నారు, ఏ తప్పులో దొరుకుతాడా. ఒకనొక సందర్భంలో యేసయ్య తిందామని కూర్చుంటే, అయ్యా నీవు నీ చేయి గడుకోకుండానే తింటున్నావు. శిష్యులు తిందామని కూర్చుంటే మీరు మీ చేయి గడుకోకుండానే మీరు తింటున్నారు. వేరే సందర్భంలో తిందామని కూర్చుంటే మీరు ఈరోజు స్నానం చేసి శుద్ధీకరించుకోకుండానే మీరు భోజనం చేస్తూ ఉన్నారు. స్నానం చేయకుండా తినొద్దంటే బహుశా ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ప్రతి కుటుంబములో కనీసం ఒకరిద్దరం ఉంటాం స్నానం చేయకుండానే ఫస్ట్ తినేటటువంటి వారు. ఇవి పద్ధతులు ఆచారాలు. ఇలాంటి నియమ నిబంధనలతో ఖచ్చితమైనటువంటి నడవడికతో ముందుకు వెళ్తూ ఉండగా వాటిని యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాసే క్రమములో అనేక మందిని చైతన్యవంతులుగా చేసినట్లుగా మనము చూస్తాము. మరి ఒకసారి ఈ మాట చదువుగా దయతో విందాము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనములో ఉన్నటువంటి మాట ఈ సమయమున చదువుగా మనము విందము. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. మరణించినటువంటి ఆ చిన్నది యాజక వస్త్రము ధరించినటువంటి వారు వారిని ముట్టకూడదు అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతము. అంత మాత్రమే కాకుండా ఇలాంటి పద్ధతులతో ఉన్నటువంటి ఈ సందర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ఒక లోకరక్షకుడుగా మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు పరిశుద్ధ గ్రంథములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వారు ప్రధాన యాజకుడుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఈ మాటలు కనుగొనగలుగుతాము. యేసు అనేటటువంటి పదానికి రక్షకుడు, క్రీస్తు అనేటటువంటి పదానికి అభిషిక్తుడు. ఈ ఏలియానా ఎలిషానా అని అనేకులు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో విభ్రాంతి నొందినటువంటి సందర్భాలు మనము చూస్తాము. ఈయన ఏలియా వంటి వాడా, ఎలిషా వంటి వాడా, వారికన్నా మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తియా అనే విషయాలు పరిశుద్ధ సువార్తల పాఠములో అనేక సందర్భాలలో మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా చూస్తాము. ఎందుకు వారితో కంపేర్ చేస్తూ ఉన్నారంటే, ఎందుకు వారితో పోలుస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే, పాత నిబంధనలో ఏలియా ప్రవక్త గారు ఒక్కరిని, ఎలీషా ప్రవక్త గారు ఇద్దరిని మరణించినటువంటి వారిని లేపినటువంటి సందర్భాలు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. శవమును ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతారు. అభిషేకింపబడిన వాడు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు క్రీస్తు అనే పదానికి ది అనాయింటెడ్ వన్, అభిషిక్తుడు, దేవుని ద్వారా ప్రత్యేకమైన పని కొరకు
అభిషేకింపబడినటువంటి వాడుగా ఉన్నప్పటికీ ఈ శవములను ముట్టి వారిని తిరిగి జీవములోనికి తీసుకొని వచ్చినటువంటి సన్నివేశము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి విషయములో మనము గమనించగలుగుతూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మొత్తము మరణించినటువంటి వారు తిరిగి లేచినటువంటి సన్నివేశాలు ఎన్ని ప్రస్తావించబడినవి అని మనం ఒకవేళ జ్ఞాపకము చేసుకున్నట్లయితే, సరిగ్గా 10 సందర్భాలలో మరణించిన వారు లేపబడినటువంటి సన్నివేశాలను మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. సరిగ్గా 10 సన్నివేశాలు. మనమందరము కూడా వేరే వేరే సందర్భాలలో కూడా దీని విషయమై విన్నాము, చదివినాము, తెలుసుకున్నాము. కానీ ఈ సమయమున తిరిగి నేను మరి ఒక్కసారి మీతో కూడా కలిసి ధ్యానిస్తూ వీటిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, మొదటి రాజుల గ్రంథము 17:22 సారేపాతు విధవరాలి కుమారుణ్ణి ప్రవక్త అయినటువంటి ఏలియా లేపినట్లుగా మనము చూస్తాము. 2 రాజుల గ్రంథము 4:18-37 గణురాలైనటువంటి షునేమీయురాలు, షునేమీ స్త్రీ యొక్క కుమారుణ్ణి ఎలీషా ప్రవక్త లేపినట్లుగా మనము చూస్తాము. 3 మనం గమనించినట్లయితే 2 రాజులు 13:20-21 మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఎలీషా శవములకు, ఎలీషా యొక్క ఎముకలకు ఇశ్రాయేలీయుడైనటువంటి ఒక వ్యక్తి శవము తాకినప్పుడు అతడు తిరిగి లేచినటువంటి సన్నివేశము మనము 2 రాజుల గ్రంథము 13 ఉన్నటువంటి మాటలలో మనము జ్ఞాపకము చేయబడతాము. ఎలీషా యొక్క సమాధి, ఎలీషా సమాధిలో అతని ఎముకలు ఉన్న సందర్భములో ఇశ్రాయేలీయులు అక్కడ శత్రువులు వస్తూ ఉన్నారని గమనించి వారు మోసుకొని వెళ్తూ ఉన్నటువంటి శవము విషయములో భయపడి ఆ సమాధిలోనికి ఆ డెడ్ బాడీ పడవేసి పరుగులు తీస్తారు. ఆ సందర్భములో మరణించిన ఇశ్రాయేలీయుని శవము అది దొర్లుకుంటూ ఎలీషా ప్రవక్త గారి యొక్క ఎముకలను తాకినప్పుడు అతడు తిరిగి జీవము పొందుకున్నాడు. మోయాబీయులు ఇశ్రాయేలీయుల మీదకి గొడవకు వస్తారు యుద్ధము చేయడానికి. ఆ సందర్భములో ఈ యొక్క సన్నివేశము, సారేపాతు విధవరాలి కుమారుణ్ణి లేపినటువంటి ఏలియా, గణురాలైనటువంటి షునేమీయురాలి యొక్క కుమారుని లేపినటువంటి ఎలీషా, ఎలీషా ఎముకలకు తాకి శవముగా మరణించిన వాడుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడు తిరిగి బ్రతికినట్లుగా మనము చూస్తాము. ఇవి 3 మాత్రమే, ఈ 3 సన్నివేశాలు మాత్రమే పాత నిబంధనలో మనము గమనించగలుగుతూ ఉంటాము. ఎలీషా ప్రవక్త తన గురువు ఏలియా, ఏలియాను వెంబడించినాడు. ఏలియా ప్రవక్తను వెంబడించినటువంటి ఎలీషా కూడా మహా గొప్ప అద్భుత కార్యములను చేసిన దైవజనుడు. ఎలీషా దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి గెహజీ, బహుశా దేవుని కృపను బట్టి ఎలీషా తర్వాత ఎలీషాంత ప్రవక్త అతడు అయి ఉండేవాడేమో, అన్ని రకాల వరములు పొందుకున్నటువంటి వాడు, సేవ చేస్తూ ఉన్నటువంటి వాడు, ప్రవక్త దగ్గర చేదోడు వాదోడుగా తనకు అందుబాటులో ఉండి పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనుడు గెహజీ. కానీ గెహజీ ఎప్పుడైతే ఈ నేత్రాశకు ఇహలోకపరమైనటువంటి ఆ యొక్క ఆకర్షణకు అతడు గురి అయినాడో, తాను మాత్రమే కాకుండా తన సంతతి వారు అందరూ కూడా
కుష్ఠరోగులుగా మిగిలిపోయేటటువంటి శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడు. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనము. కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయెను. ఎవరు? గెహజీ. చాలా సందర్భాలలో దేవుని యొక్క అపారమైనటువంటి దీవెనలు, విస్తారమైనటువంటి దీవెనలు, దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప మనము అడుగడుగున పొందుకుంటూ ఉంటాము. కానీ చాలా సందర్భాలలో మనము చేసేటటువంటి పొరపాట్లు, మనము చేసేటటువంటి తప్పులు, మనలో ఉన్నటువంటి పాపపు క్రియలు ఆయన యొక్క మహాకృప నుండి మనలను దూరము చేసేటటువంటి సందర్భాలు. ఆదాము హవ్వలు దేవునికి ప్రియులుగాను స్నేహితులుగాను ఉన్నారు, స్నేహాన్ని పోగొట్టుకున్నారు. గెహజీ ఏలియా ఎలీషాలను వెంబడించిన సేవకుడు, కానీ గొప్ప అద్భుతమైన వరములను, రాబోయే రోజులలో వచ్చే దీవెనలను అతడు ఇహలోకపరమైన వాటి మీద మనస్సు నుంచి, చాలా సందర్భాలలో మనము కూడా ఇహలోకం వైపు చూస్తూ దేవుని యొక్క అపారమైన కృపను మనము పొందుకోలేని వారము అవుతూ ఉంటాము. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయములో నాయిని గ్రామములోని విధవరాలైన ఒక స్త్రీ కుమారుడు లేపబడినట్లుగా, 4వ సందర్భము, మరణించిన వారు లేస్తూ ఉన్నటువంటి సందర్భాలు. 5వది పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 49 నుండి 56వ వచనము వరకు, సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె లేపబడినట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినట్లుగా 5వది. 6వ సందర్భము మనం చూస్తాము, పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 1 నుండి 44 వచనాలు. మరియమ్మ, మార్తమ్మలు వారి ప్రియ సహోదరుడైనటువంటి లాజరును వారు కోల్పోయి దుఃఖములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును ఆ సమాధి నుండి తిరిగి బిగ్గరగా కేక వేసినప్పుడు అతడు తిరిగి ఆ జీవాన్ని పొందుకున్న సందర్భము మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 1వ వచనాలలో, యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయముగా మరణాన్ని జయించి వారు లేచినాడు. ఈ విషయాలు సందర్భం వచ్చింది కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయతో జ్ఞాపకం ఉంచుకోనండి. పాత నిబంధనలో 3 సందర్భాలు, సువార్తల పాఠములో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా జరిగించబడిన 3 సందర్భాలలో మరణించిన వారిని లేపటము, 7వది స్వయముగా మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభుల వారే లేచినట్లుగా మనము చూస్తాము. ఒక్క మాట నేను ఈ సమయమున మనము చదువుతూ ఉండగా దయతో విందాము. దయచేసి ఈ మాటలు చదువగా మీరు వినాల్సిందిగా నేను కోరుతున్నాను. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అతడు అభిషిక్తుడుగా ఉన్నప్పటికీ, అభిషేకింపబడిన వాడుగా ఉన్నప్పటికీ, యాజకులలో ప్రధాన యాజకుడుగా ఉంటూ ఉన్నప్పటికీ, ధర్మశాస్త్ర ప్రకారము శవములను తాకవద్దు అనేటటువంటి సిద్ధాంతము, ఆ ప్రిన్సిపల్, ఆ ఆజ్ఞ తెలిసిన వాడైనప్పటికీ వాటన్నిటిని కూడా వారు పక్కకు పెట్టివేసి సమాజానికి, సంఘానికి నూతనమైనటువంటి పాఠాలు అక్కడ వారు తెలియజేస్తున్నట్లుగా 13వ వచనము ఈ సమయమున చదువుగా విందము. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి ఏం చేసిందంటండి, ఆమెయందు కనికరపడి ప్రభువు ఆమెను చూచి
ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు లోకరక్షకుడుగా వచ్చినాడు, అభిషిక్తుడుగా వచ్చినాడు, యాజకుడుగా ప్రధాన యాజకుడుగా వచ్చినాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఆరు రాతిబానలు శుద్ధీకరణ ఆచరణ కొరకై, యూదుల శుద్ధీకరణ ఆచరణ కొరకై ఉంచబడినటువంటి ఆరు రాతిబానలు, అందులో రెండవది శవములను ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతారని సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనము నుండి బోధిస్తూ ఉన్నప్పటికీ, లేవియాకాండము 21వ అధ్యాయము 10-12 వచనాలు అభిషేకింపబడిన యాజక వస్త్రములను ధరించినటువంటి వారు శవములను ముట్టవద్దు అని బోధిస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సిద్ధాంతాన్ని తిరగరాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఒక అధికారి కుమార్తెను తాను చెయ్యి పట్టుకొని, మత్తయి సువార్తలో మనము చదువుకున్నాము 9వ అధ్యాయంలో, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్తలో 7వ అధ్యాయము 13వ వచనములో కూడా మనము గమనించినాము. ఒక విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఒకవైపు ఆమె విధవరాలు, భర్త లేడు, భయంకరమైనటువంటి పేదరికము, దీనస్థితి, అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె మీద కనికరపడి 7వ వద్దని చెప్పి ఆయన వచ్చి ఆ పాడెను ఇదిగో స్వయముగా తానే ముట్టి ఆ మరణించినటువంటి వ్యక్తిని తిరిగి జీవములోనికి తీసుకొని వచ్చినాడు. 7 విషయాలు సారెపతు విధవరాలు కుమారుని లేపిన ఏలియా, గనురాలైన షునేమియు స్త్రీని వారి కుమారుని లేపిన ఎలీషా, ఎలీషా ఎముకలను తాకి తిరిగి బ్రతికినటువంటి ఇశ్రాయేలీయుడు, నాయను గ్రామములోని విధవరాలైన ఒక స్త్రీ కుమారుణ్ణి లేపినటువంటి యేసయ్య, 5వది సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తెను లేపినటువంటి యేసయ్య, మరియమ్మ మార్తల ప్రియ సహోదరుడైన లాజర్ను లేపినటువంటి యేసయ్య, 7వది గమనించినట్లయితే స్వయముగా మరణమును జయించి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినాడు. 7. 8వది మీకు సమయం ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-54 వచనాలలో యెరూషలేములోని అనేక మంది పరిశుద్ధులు వారు లేచినారు అనే సందర్భం మనం చూస్తాము. 8వది 9వ సందర్భం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయము 36-42వ వచనము వరకు తబిత అనబడినటువంటి వ్యక్తి, తబిత లేదా దొర్క ఆ అమ్మాయి పేరు, ఈ రెండు పేర్లుగా పిలువబడుతున్నటువంటి తబిత లేదా దొర్క ఆమెను లేపినటువంటి ఆ శిష్యుడైనటువంటి పేతురు, 10వది మరియు చివరిది అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 7-12 వరకు ఐతుకును లేపినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. ఈరోజు వాక్య ధ్యానము ఇక్కడితో నేను ముగిస్తాను. మనము ఆరు రాతిబానలను గురించి ధ్యానిస్తూ ఉండగా, శుద్ధీకరణ అపవిత్రతలో నుండి, అపరిశుద్ధతలో నుండి, అపవిత్రత అనగానే కేవలము శారీరానికి సంబంధించింది మాత్రమే అని ఆలోచించొద్దు. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మీయమైనటువంటి కుష్ఠరోగము కలిగిన వారముగా మనము అనేకులము ఉన్నాము, ఆత్మీయమైనటువంటి శవములుగా అనేకులము మారిపోయినాము, ప్రార్థన లేక, దేవాలయమునకు వెళ్ళలేక, ఆధ్యాత్మిక జీవితములో ముందుకు సాగలేక, కుటుంబ జీవితములో ఆ కుటుంబ ప్రార్థనలు లేక, సంఘ సహవాసము లేక, ఆత్మీయ జీవితములో శవములుగా మారిపోయిన వారు ఇదిగో మీలో, మాలో, మనలో అనేకులు ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటిది యేసుక్రీస్తు ప్రభువు వారు తిరగరాసినటువంటిది, కుష్ఠరోగులను ముడితే అపవిత్రులు అవుతారన్నారు. శుద్ధీకరణ ఆచరణ ప్రకారము యేసయ్య కుష్ఠరోగులను ముట్టే చూపించినాడు. 2వది శవములను ముడితే వారు అపవిత్రులు అవుతారని
ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాతిబాన ద్వారా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి పాఠము ఇదిగో. అందరితో ప్రేమ సహవాసము సమాధానము కలిగిన వారుగా, అందరినీ చేర్చుకునే వారుగా, దుఃఖపడేటటువంటి వారిని ఆదరించే వారుగా ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ రెండవ రాతిబాన ఈ యొక్క సంఘటన ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మూడవ రాతిబాన మనము రేపటి దినమున ఏ రకముగా మరి యొక్క అపవిత్ర కార్యములో ఉన్నటువంటి వారిని, అపవిత్రులుగా చేయబడుతున్నటువంటి ఆ కార్యమును, అందులో ఇరుక్కుపోయినటువంటి వారిని యేసయ్య ఏ రకముగా శుద్ధీకరించినాడో, ఏ రకముగా వారి కొరకు తాను ప్రయాసపడ్డాడో తిరిగి రేపటి వాక్య ధ్యానములో మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, దయచేసి గమనించండి, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారు మరి బ్లెస్సీ ప్రవాళిక, మరి శ్రీమతి ఎలిజబెత్ పీటర్ మరియు శ్రీ గుండే పీటర్ గారి యొక్క కుమార్తె, అదేవిధంగా మరి సుక్క అదితి, మిస్సెస్ గ్రేస్ విజయ్ కుమార్ మరియు మిస్టర్ విజయ్ కుమార్ గారి యొక్క కుమార్తె. గత కాలం అంతయు దేవుడు వారిని కాపాడిన విధానాన్ని, దీవించిన విధానాన్ని, ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని రానున్న కాలంలో కూడా దేవుడు వారికి తోడు నీడై ఉండి సదా వారికి కాపాడి దీవించాలని మరి సంఘ సేవకుల పక్షముగాను సంఘము పక్షముగాను వారికి జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తున్నాను. ఇది సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇటు ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధ దేవ, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈటి సాయంకాల ఆరాధనలో మేమందరము కూడా కుటుంబ వారిగా చేరి నిన్ను ప్రార్థించే, నిన్ను స్తుతించి, నీ వాక్యమును గురించి, నీ దైవజనుల ద్వారా నీవు మాట్లాడిన దివ్యమైన శ్రేష్టమైన విలువైన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆరాధనలో మేము దీవెనలను అందజేసుకుంటూ ఇదిగో ప్రభువా దీవింపబడుతున్నాం. నీ వాక్యము ద్వారా మా జీవితాలను ఆశీర్వాదకరంగాను మేలుకరముగాను ఇదిగో ప్రభువా నీవు ఆశీర్వదిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా వెనుకిడిని దీవించి మా ఒక విశ్వాసము క్రియారూపముగా మార్చి ఇదిగో మేము అనేకులకు దీవెనకరంగా ఉండు కృపను మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. రాతి బాణాల గురించి ఏ విధముగా అయితే మేము విన్నామో తండ్రి, ఇదిగో అదేవిధంగా తండ్రి మేము కూడా క్రీస్తునందు విశ్వాసమును పొందుకొని క్రీస్తు యొక్క మాటలను మేము దేవా కేవలం వినువారిగా కాకుండా ప్రభువా జీవించువారిగా ప్రకటించేవారిగా మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇటు ప్రత్యేకమైన సమయంలో ఇదిగో తండ్రి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి వారిని నీవు దీవించండి. గత కాలంలో నీవు ఏ విధంగా అయితే నీవు కాచి కాపాడి సంరక్షించి దీవించి నడిపించి ఉన్నావో అదేవిధంగా రానున్న భవిష్యత్తు కాలం అంతయు నీ ఉన్నతమైన చిత్తమును వారి జీవితంలో నెరవేర్చి నీవే దేవుడుగాను, నీవే రక్షకుడుగాను, నీవే విమోచకుడుగాను వారికి తోడుగొండి దేవ ఉన్నతమైన దీవెనలను అనుగ్రహించి వారి హృదయ వాంఛలన్నింటినీ తృప్తిపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి ఇదిగో ప్రభువా జ్ఞాపకార్థముగా చేసుకుంటున్న బిడ్డలను బట్టి అనేకులను నీవు దీవించి ఆశీర్వదించి గణపరిచి మహిమపరచమని ప్రార్థిస్తున్నాం. ఇటు ప్రత్యేకమైన సమయంలో ప్రభువా వినిన వాక్యమును బట్టి దేవా సేవకులను నీవు దీవించండి. నీ జ్ఞాన వివేచములను అనుగ్రహించి ఇదిగో ప్రభువా అనేకులను నీ వాక్యమును అందజేస్తూ సత్యంలోనికి నడిపించడానికి నీ కృపను సహాయమును మాకు మెండుగా దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా దేవా మరి వారు విజ్ఞాప రూపములుగాను ప్రార్థన చేస్తున్న వారు కమెంట్ రూపముగాను దేవా మరి ప్రేయర్ రిక్వెస్ట్లు అందజేస్తున్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క విజ్ఞాపనలన్నింటినీ ఆలకించు ప్రభువా, వారిని స్వస్థపరచు, వారిని విడిపించు ఇదిగో ప్రభువా. ప్రతి వారిని నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దుఃఖ సాగరంలో ఉన్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీవే ఓదార్చి నీవే ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా అతి పరిశుద్ధమైన నీ వాక్యంలో మేము జీవించడానికి ఇదిగో ప్రభువా మీకు కృపను చూపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలను మాకు దయచేయండి.
నీ దర్శనం ద్వారా మమ్మల్ని దర్శించి ఇదిగో ప్రభువా నీ స్వరూపంలోనికి మమ్మల్ని నడిపి నిలిపి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ తిరిగి మేమందరం ఉదయముల లేచి నిన్ను కొనియాడ భాగ్యమును స్తుతించే భాగ్యం నిన్ను ఆరాధించే భాగ్యం మాకును మా కుటుంబాలకు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దాయిచ్చము. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టుల నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనా స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, సమాధానము సత్యములోనికి నడిపించే ఆత్మయు మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడు నీడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. పంపుమని కృపనందించి అభివందనములు చేకొనుమా, విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగు తండ్రి, యుగ యుగములకు నీకగు తండ్రి. గుణిలో వినినని వాక్యము మా, గుండెలో పదిలము చేయగను, గుడి బయటను నా చారములో నడువగ తోడ్పడుమో కీర్తి, యుగ యుగములకు నీకగుతన్, యుగ యుగములకు నీకగుతన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి.